ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు జీవనరేఖ ద్వారా అండగా ఉంటామని ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ రెడ్డి అన్నారు. జైదేపూర్ మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన కోతోజు నారాయణస్వామి రత్నమ్మ దంపతుల కూతురు ఉమారాణి పేదరికంతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న జీవనరేఖ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల సన్నబియ్యం 2000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు జీవనరేఖ ఫౌండేషన్ ద్వారా సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు భిక్షపతి కృష్ణ బలరాం యాదగిరి చిన్ని కృష్ణ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ బాలరాజు నాయకులు రాజేందర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు.